फ्रेंड्स वेलकम बैक टू नोविता क्रिएशंस ई रोजु नेनु कार्तीक पुराणमु 26वा अध्यायमु दुर्वासुडु श्रीहरिनी शरणु वेडुट श्रीहरि हितबोध तेलुगुलो चेप्पबोतुन्नानु ओम नमः शिवाय ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను, ముక్కోపినై మహాపరాధం చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతూ నేటికి నీ వక్షస్థలము నందున్నది. ప్రశాంత మనస్కుడువై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చు చున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియుడు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడి తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నీవు వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలాపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను ప్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూచెను. ఎంత ప్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది ఎటులా అనగా, నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపము ఎత్తుతును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు.
ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వదింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి పాతాల లోకమునకు తొక్కివేతును. భూభారమునకు తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఎంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుబెట్టెదును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి వసంగుదురు. ఇది ముమ్మాటికి సత్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నోవితా క్రియేషన్స్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.